తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను అనురాగ్, తను శరత్. మేము కో ప్రొడ్యూసర్స్ ఆఫ్ మేజర్. మొన్న జూన్ 3 ఫిల్మ్ రిలీజ్ అయ్యింది. మా మహేష్ బాబు గారు అండ్ సోనీ పిక్చర్స్తో కలిసి A+S అనే మా బ్యానర్తో సినిమా తీసాము. అడ్విశేష్ గారు మేజర్ అనే రోల్, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి లైఫ్ బేస్డ్ మీద ఈ సినిమాలో నటించారు. జూన్ 3 రిలీజ్ అయ్యి రైట్ ఫ్రమ్ Day 1 చాలా 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 బ్యూటిఫుల్ మూవింగ్, థియేటర్లో చాలా మూవ్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి రెస్పాన్సెస్ వచ్చాయి. దాంతోపాటు కలెక్షన్స్ పరంగా కూడా చాలా ఫెంటాస్టిక్గా, అంటే లాస్ట్ 3 డేస్లోనే వీకెండ్కే తెలుగు స్టేట్స్లో అసలు అంటే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయిపోయే స్పేస్లో ఉన్నాము. సో ఆ మానిటరీ అండ్ ఎమోషనల్ రెండు ఈ సినిమాతో మాకు లభించాయి. సో చాలా 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 హ్యాపీ ఫర్ దాట్. తెలుగు ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యామిలీస్ అందరూ, అంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరు మాట్లాడుతూ అంటుంది ఏంటంటే చాలా బాగా అనిపించింది, యూత్ వస్తే 1-2 టికెట్లే దిగుతాయి, ఈ సినిమా చూడడానికి ఒక ఫ్యామిలీ వస్తున్నారు, ఒక 5-6 పీపుల్, 10 పీపుల్ ఒకటేసారి టికెట్స్, ఫస్ట్ షో సెకండ్ షో చాలా ఫుల్ ఉంది, లేడీస్ అందరు చాలా బాగా కనెక్ట్ అయినారు కంటెంట్కి, యంగ్స్టర్స్ అందరూ 15-23 కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అందరు, ఈ ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి చాలా ఎమోషనల్ ఫీల్ అయినారు. ఫీల్ అయ్యి ఏదో ఒక ఆర్మీకి వెళ్ళాలనే ఒక భావోద్వేగం క్రియేట్ అయింది అనే మాటలు వింటుంటే చాలా 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 హ్యాపీగా ఉంది. మాతో పాటు రిలీజ్ అయిన సినిమాలు కూడా చాలా పెద్ద సినిమాలు అయినప్పటికీ దానికి ధీటుగా మన సినిమా ఉండి చాలా బాగా పర్ఫామ్ చేస్తూ చాలా బాగా ముందుకెళ్తుంది. అండ్ ఆ పేరెంట్స్ కానీ వాళ్ళ కిడ్స్ కానీ యూత్ కానీ చెప్తుంది వింటుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇండస్ట్రీ పరంగా కూడా కంప్లీట్ సపోర్ట్, ఆల్ బిగ్ యాక్టర్ సైడ్ నుండి చాలా మంచి సపోర్ట్ వచ్చింది. అండ్ మహేష్ బాబు గారు చాలా హ్యాపీ ఫ్రమ్ Day 1, చాలా రెస్పాన్స్ చూసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయినారు. అట్ ద సేమ్ టైమ్ ఆల్ బిగ్ హీరోస్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ హ్యావ్ సీన్ ద ఫిల్మ్, చాలా అప్రిషియేట్ చేసినారు. అల్లు అర్జున్ గారు ట్వీట్ చేసినారు, బాలయ్యబాబు గారు సినిమా చూసినారు, అందరూ ఆల్ ఇండస్ట్రీ బిగ్ బిగ్స్ అందరూ సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేసి చాలా చాలా మంచి మాటలు చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇది మా ఫస్ట్ ఫిల్మ్కి ఇలా జరగడం అనేది మా లైఫ్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి బ్లెస్సింగ్స్ వల్ల, ఇది మాకు మా టీం అందరికీ శేష్ గారికి ఇది ఒక చాలా 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 హ్యాపీ మూమెంట్. శేష్ గారి పర్ఫార్మెన్స్ గురించి కానీ, మ్యూజిక్ గురించి కానీ, అసలు మేకింగ్ గురించి, శశి గారి డైరెక్షన్ గురించి కానీ, ప్రతి ఒక్క డీటెయిలింగ్, ఒక్కొక్క సెట్, ఒక్కొక్క VFX డిజైన్, అన్నీ ప్రతి ఒక్క డీటెయిల్ గురించి అసలు మాట్లాడుతున్నారు. అందరూ సర్ప్రైజ్ అయిన పెద్ద విషయం ఏంటంటే అసలు ఈ సినిమా మీరు బడ్జెట్ ఏంటి, మీరు ఇచ్చిన క్వాలిటీ ఏంటి అని చెప్పే విషయం చూస్తుంటే అదే అడుగుతున్నారు, అసలు ఏంటి మన సినిమా బడ్జెట్, అది చాలా సీక్రెట్ చెప్పమా అని డిస్కషన్, ఎందుకంటే అక్కడ. అండ్ హిందీలో సినిమా అసలు మండే, నిన్న కలెక్షన్ వాజ్ ఈక్వల్ టు Day 1 కలెక్షన్. సో ఇట్స్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్. అసలు హిందీలో కూడా స్లోగా రైజింగ్ నడుస్తుంది హిందీలో. సో శేష్ గారు ఫస్ట్ నుండి చెప్పినట్టు ఇది పాన్ ఇండియా సినిమా కాదు, ఇది ఆల్ ఇండియా సినిమా, ఇండియాలో ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా, చూసి ఇన్స్పైర్ అయ్యే సినిమా, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఇండియాకి చాలా కరెక్ట్ సినిమా. ఈ రోజుల్లో కంట్రీని ఒక దగ్గర చేసే సినిమా ఇది అని చాలామంది చెప్తుంటే చాలా చాలా బాగా అనిపించింది. ఇండియా మొత్తాన్ని దగ్గర చేస్తుంది ఈ సినిమా అని చెప్పేసి చెప్తా ఉంటే, ఇట్స్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఆడియన్సెస్ హూ హ్యావ్ సపోర్టెడ్ అస్. మొన్న 3 డేస్కి గాను 2 మిలియన్ టికెట్స్ సోల్డ్ మా సినిమాకి. అయితే 2 మిలియన్ టికెట్స్ సోల్డ్ అని హ్యాపీ, ఎట్ ద సేమ్ టైం ఇండియా పాపులేషన్ 1.4 బిలియన్ ఉంది, ఇంకా సినిమాని తీసుకెళ్ళాలి అనే ఒక ప్యాషన్తో ఇంకా ముందుకెళ్తున్నాము. ఆ సినిమాని అలానే ముందుకు తీసుకెళ్లాలనే మా ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. వీ విల్ కంటిన్యూ టు డూ దాట్. ఆ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి స్టోరీని ఇండియాలో నలుమూలకి తీసుకెళ్ళాలి అనేది మా గోల్. నెక్స్ట్ ప్రయత్నం, నెక్స్ట్ స్టెప్స్ అవే మాది. థ్యాంక్ యూ.